ఈరోజు నేను రోట్లో చేసిన పుదీనా పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. 10 మెంతులు వేసుకోవాలండి. 4 గింజలు వేపుకున్నాక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇదేనా వేపుకున్నామండి. చేసుకోండి, ఇలా వేపుకుంటే చాలు. ఇంకా పచ్చడి చేసేసుకుందాం. ఏదైనా రోటి పచ్చడి చేసుకుంటున్నామండి. ముందు ఎండుమిరగదాం, ముందు ఎండుమిరగదాం. వెల్లుల్లిపై జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. నానబెట్టిన చింతపండు వేసుకోవాలండి. ఇందాక వేపుకున్నది వేసేస్తున్నా. చింతపండు నీళ్ళు పోసుకోవాలండి. నానబెట్టిన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసుకోవాలి. మిక్సీ అంటే గబుక్కన అయిపోద్ది. రోడ్డు పచ్చడి అంటే కొంచెం శ్రమ అయినా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నేను నెయ్యితో తాలింపు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. పోపు వేగిపోయింది, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేయగానే ఆ స్మెల్లే వేరుగా ఉంటుందండి. తాంపులోకి వేసుకుందామండి. నెయ్యితో పెట్టిన పోపు గుమగుమలాడుతుందండి. బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి శ్రీదేవి ఛానల్లో.